భద్రాద్రి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి కోరుకొండ భక్తులు సమర్పించే గోటి తలంబ్రాల పంటకు విత్తనాలు చల్లే కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా భద్రాద్రి రామయ్యకు కోటి గోటి తలంబ్రాలు సమర్పిస్తున్నారు. ముందుగా భద్రాచలం వచ్చిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కళ్యాణ అప్పారావు బృందం అంబసత్రంలో వేదమంత్రాలు నడుమ వరి విత్తనాలను కళశాలలో నింపారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లి సీతారాముల ఎదుట పూజలు నిర్వహించారు. కోటి గోటి తలంబ్రాల మహాయజ్ఞంను భక్తి శ్రద్ధలతో మొదలుపెట్టినట్లు కళ్యాణ అప్పారావు తెలిపారు. 13వ కోటి తలంబరాల జ్ఞాన యజ్ఞంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో కోటి తలంబరాల పంటకు అవసరమైనటువంటి వరి విత్తనాలను ఈరోజు భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం తీసుకొచ్చి వాటికి ప్రత్యేక పూజలు చేసి ఈ వరి విత్తనాలు తీసుకుని వెళ్ళి మన గోకారం మండల అచ్యుతాపురం 16/2 సర్వే నెంబర్లో జరిగి పంట పండించి ఆ పండినటువంటివి 3 రాష్ట్రాల్లో సుమారు 3,000 మందికి పంచి ఒలిపించి కోటి తలంబరాలు తీసుకురావడం జరుగుతుంది. ఇది 13వసారి రామచంద్రుడి సన్నిధానంలో వరి విత్తనాల పూజా కార్యక్రమం జరుగుతుంది.